పెట్టాలి. ఒక చిన్న విషయం బాగా జ్ఞాపకం, నేను అయిపోతానంటూ ఆరోగ్యంతో పోతాను. అక్కడికి ధనగాం వెళ్ళాను నేను. ఆ రోజు మేడే ధనగాంలో శశికర్ గారు అనగారు తెలంగాణ ఇతర సాయుధ పోరాటంలో ముఖ్య పాత్ర వహించిన బల్లారా చోటు చేసే వారికి చర్చలో క్యారీలో ఇలాంటి వ్యక్తులందరూ కూడా ఆ రోజు అక్కడ ఉన్నారు. వారు మీటింగ్ పెట్టుకున్నారు. పెట్టుకుంటే అక్కడికి వచ్చిన తర్వాత జెండా ఎగిరేయాలి. ఎగిరేసేటప్పుడు ఏమైంది చెప్పడం ఎందుకు వచ్చిందో ఆలోచన కానీ ఎంగర్ జనరేషన్ ఉంది మన పిల్లకాయ కూడా ఎగిరిస్తాం అని చెప్పని స్పీకర్ ప్రసాద్ గారు ఏంటి వాడుకునేట్టు ఎగిరించడం ఏంటి అని చెప్పని అని చెప్పని మిగతా వాళ్ళు నాన్నగారు ఉన్నారు నా కొడుకు ఎగిరేయటం అని చెప్పి నాతో నేగిస్తారే నేను సంబరపడతా ఉన్నా. అయితే మిగతా వాళ్ళందరూ కూడాను ఏదో నాకు వచ్చిందేదో రాజకీయం మాట్లాడటం మొత్తం చదవచ్చు అవి దగ్గర కొంటే నేను పుట్టగానే ఏమైంది ఎలా చూసారు చుట్టూ ముట్టు వాతావరణం ఉన్నప్పుడు వాతావరణం పుట్టాను నేను. అందువల్ల ఏమైనా చెప్పానంటే ఆ వాతావరణం దాన్ని చూసిన తర్వాత వాళ్ళు ప్రపోజ్ చేశారు. అందరికీ కూడా రబ్బర్ పీచాను ఇది ధనగామలో జరిగినటువంటిది చాలా జ్ఞాపకం ఉన్నటువంటి విషయం. అంతకుముందు సబ్జెక్ట్లోకి వస్తాను. మత్తు అన్నారు, మత్తు ఒక ఆయుధం. అందరికి కూడా మధ్యమర్పించడానికి తోపిడి వర్గం మత్తులో పెట్టడానికి ఆలోచన ఆలోచన నుంచి బయటకు వెళ్ళడానికి ఒక గురించి ఆయన అది వ్యసనం కాదు. ఎందుకు ఆయన కులం మతం మత్తు ఇవన్నీ కూడా ఆయన దోపిడి వర్గం చేతిలో ఉన్నాయి. దోపిడి చేయబడుతున్న వర్గం ఏదైతే ఉందో ఎంత నైతికంగా ఉంటే ఎంత అతీతంగా ఉంటే వారు దోపిడి అంతగా సజావుగా తిరుగుతూ ఉంటాయి. వారు చేతుల్లో ఉన్నటువంటి ఆయన ఈ ఆయుధాన్ని మనం ఎదుర్కోవాల్సినటువంటి అవసరం. ఈ ఆయుధాన్ని ఎదుర్కోవాలి అని చెప్పనంటే చారిత్రక సంగతులు ఏమైనా ఉన్నాయా అని కూడా ఆలోచించాలి. సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉద్యమాన్ని నాయకత్వం ఇచ్చి ప్రజల ముందు కనబడుతున్నటువంటి అంశం ఏంటో చెప్పింటే బ్రిటిష్ వాళ్ళు పోవాలి, దానికి ప్రజల ఆయత్యం కావాలని చెప్పి చెప్తారు. అందు గురించి నాయకులు కానివ్వండి జనం కానీ ఒకటేంటి చెప్పండి రెండు అంశాలు దాంట్లో ఇవ్వడం. ఒకటి ఆదాయం వల్ల చెప్పగొట్టడం ఒక భాగం అయితే సొంత వ్యక్తిత్వాన్ని ఆదర్శవంతమైన వ్యక్తిత్వాన్ని నాయకత్వ వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటం అనేది కూడా ప్రజలు ఆకర్షించబడటానికి ఉద్యోగంలో పాల్గొనడానికి అవటానికి ఆస్కారం అవుతాం. అందుకే జాతీయ నాయకులందరూ కూడా చాలా డివిజనల్ లెవెల్లో తాలూకా లెవెల్లో ఉండేటువంటి వారు కూడా గెలలు కొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. తాడిచెట్టుకి గెలలు కొట్టడం చేస్తూ మధ్య నిషేధాన్ని ధరించడం అంటారు. చారిత్రాత్మిక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ మత్తు పదార్థం ఏదైతుందో మత్తు కలిగి ఉండే చెబుతే ప్రజలు అదిగా ఒక విషయం. రెండో విషయం ఏంటి చెప్పంటే మత్తు అనర్థానికి లేకపోతే ఇంకో విధంగా దేశం ఉద్యమానికి ద్రోహం చేయడానికి లేకపోతే పట్టుబట్టడానికి ఆస్కారం కలిగించేటువంటి ఆస్కారంలో ప్రజలు దగ్గరికి కూడా అవడానికి కూడా అభివృద్ధి ప్రజల ముందు ఈ భూస్వామి వ్యతిరేక పోరాటం అందరి ముందు సామ్రాజ్యవాద ఈ పోరాటాల పక్షం లోపలనే అప్పుడు కూడాను మధ్య నిషేధానికి సంబంధించినటువంటిది చాలా వరకు పార్టీలు డివిజన్ లెవెల్ స్థాయి గ్రామ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళని చెప్పలేం కానీ డివిజన్ లెవెల్లో తాలూకా లెవెల్లో ఉండేటువంటి వారు కలుపుదానికి వర్గ సాగదానికి వర్గ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతున్నారు కళ్ళు తీసుకొచ్చి ఎవరికైతే తాగి పడుకోవడం చేయటం నాయకులు ఉండేటువంటి వాళ్ళు అబద్ధతులు ఉండేటువంటి వారు దేవా. దీంట్లో నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే ఇంకోటి నెల్లూరు నుంచి స్టార్ట్
మంచిది మధ్య నిషేధం. ఇక్కడ కూడా ఏమిటి అని చెప్పనంటే మీరు బాగా గమనించాల్సింది, కుటుంబ ఆర్థిక వ్యవస్థకి చిన్నాభిన్నం వస్తా ఉన్నది. దాని గురించి ఏం నేను చెప్పనంటే చిన్నాభిన్నం కాకుంటే పొదుపు అనాలి. ఈ చిన్నాభిన్నానికి కారణం ఏంటని లేదు, సామ్రాజ్యం వారి వ్యతిరేకం లేదు కదా, లేకపోతే చారిత్ర ఊళ్ళో వ్యతిరేక పోరాటం లేదు కదా. కుటుంబం యొక్క సంక్షేమం మాత్రమే వ్యక్తిగతంగా ఇది కావాలని చెప్పని దాదాపు మహిళలకు మొత్తం ఈ మధ్య నిషేధాలంటే బతుకొచ్చు. అందు గురించి ఈ మధ్య నిషేధం, ఈ మధ్య కాలం వచ్చినటువంటి మధ్య నిషేధం ఎదుగుతుందో, కుటుంబ సంక్షేమం చేత వచ్చిందో అది ఎక్కువ కాలం తెలపలేదు. వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళ జీవితాంతం కూడాను మధ్య నిషేధాన్ని అవలంబించారు. ఆ తర్వాత మాత్రం కుటుంబ సంక్షేమం వరకు వాళ్ళు నిలవలేకపోయారు. కారణం ఏంటి? ఈ ఆయుధాన్ని పడగొట్టాలంటే కారణం ఏంటి చెప్పాలంటే ఒక లక్ష్యం ఉంటుంది. మన రాజం గారు చెప్పారు ఫ్రెంచ్ లో మెక్సికన్ పార్టీ కూర్చోబెట్టి తయారయ్యారు. వియత్నాం వచ్చాడు, వియత్నాం లోపల పొద్దులు ఫ్రెంచి సామ్రాజ్యవాదంతో, ఆ తర్వాత అమెరికన్ సామ్రాజ్యవాదంతో దాదాపుగా ఒక రెండు దశాబ్దాల పాటు పోరాటం చేశాడు. అమెరికా లోపల విధంగా నాయకత్వ స్థానానికి వచ్చినట్టు అమెరికా ముక్కు మేరకు రాసేట పరిస్థితి తీసుకెళ్ళారు. కానీ వాళ్ళకు ఈ వ్యక్తిగతంగా ఉంది కాదు మాత్రించండి, అది ఉపమానం. ఏది బౌద్ధారామాలకు వెళ్ళటం చెప్పటం అది ఉపమానం, జనంలో నియంత్రణ ఉపమానం, వాళ్ళ విశ్వాసానికి పెరుగుతుంది ఉపమానం. కానీ వాళ్ళ లక్ష్యం ఏంటి? వాళ్ళ లక్ష్యం ఏంటంటే ఫ్రెంచ్ సామ్రాజ్యం వాళ్ళు పెట్టారే కదా వియత్నాం, వాళ్ళ లక్ష్యం ఏంటంటే అమెరికా సామ్రాజ్యం వాళ్ళు పెట్టలే కదా వియత్నాం పుణ్యులే కదా, ఏది ఉత్తర వియత్నాం దక్షిణ వియత్నాం కలవటం అనేది ఇక్కడ లక్ష్యం లేకుండా మన బతుకు వ్యతిరేకంగా ఈ ఆయుధాలకు వ్యతిరేకంగా మతానికి వ్యతిరేకంగా లేండి, కులానికి వ్యతిరేకంగా లేండి, బతుకు వ్యతిరేకంగా లేండి మనం ఫైట్ చేస్తే అది ఎంతో కాలం అవ్యక్తిగతంగా ఉండేటట్టు కావచ్చు. ఇవాళ ఏమిటా ఉదాహరణకు చారిత్రాపు తెలంగాణ రైసాంగ సాయంత్రం పోరాటంలో వ్యక్తి మొట్టమొదలు తీసుకున్నటువంటి భూస్వామిగా ఉండేటువంటి వాళ్ళు మొదలు పెట్టుకుంటే కింద వాళ్ళు కూడా అందరూ వెతి చేసిన వాళ్ళు. అది గురించి వెతి నాకు అందరినీ కలుపుకొని ఆ తర్వాత భూమి ప్రధాన ఉత్పత్తి సాధనంగా ఉన్నట్టు వాడికి భూమి అనేది రెండో నినాదంగా ముందుకు వచ్చినటువంటి అవసరం. అలాంటి నినాదం ఈ రోజున ఉందా అనేది పాయింట్. అది లేకుండా ఆ లక్ష్యం లేకుండా వ్యక్తిగతంగా ఉండేటువంటి మత్తు అనేటువంటిది ఆదర్శం వదిలించడానికి ఉపయోగపడుతుంది, కొంతమంది వ్యక్తిగతంగా మార్చడానికి ఉపయోగపడుతుంది, కానీ ఉద్యమంగా సాగటానికి ఉపయోగపడదు. అది దూపబడుతుందని మనకు ప్రత్యక్షంగా వచ్చినటువంటి అవసరం. ఏ విధంగా చెప్పనంటే నేను నిన్న ఇంటర్నెట్ లో చూస్తా ఉన్నాను అమెరికా లోపల కమ్యూనిస్టు అని అంటేనే బూచిగా భావించి బూత్ పదంగా అనుకున్నటువంటి ఒక శతాబ్దం పాటు అది ఒక బూత్ పదంగా అవలంబించిన చోట అమెరికాలో 1% 99 ఉద్యమం కావటం ఏంటి? శాండర్స్ సోషలిజం గురించి చెప్పడం ఏంటి? ఇవాళ అక్కడ ఉంటున్నటువంటిది ఇరవై సూచనలు ఇక్కడ అసంతృప్తి ఎక్కడికి వచ్చిందంటే 62 మంది పెద్ద ధనవంతులు 360 crores ఆఫ్ పీపుల్ ఎంతైతే వెళ్తుందో 62 మందికి అంత వెళ్తుంది ఇవాళ. అది కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్ ఆ పద్ధతిలో వస్తాం. ఆ వ్యతిరేకత అనేటువంటి అక్కడికి వచ్చి సోషలిజం ఆల్టర్నేటివ్ పాలిట్ అనేది ఎక్కడికే పెట్టుబడిదారి విధానం ఉందో బూచిగా భావించారో ఆ విధంగా వచ్చిండో అలాంటి చోటే వచ్చింది. బ్రిటన్ లో సెంట్రల్ లండన్ లో నిన్న కాక మొన్న పెద్ద బూచి ర్యాలీ, ఆ బూచి ర్యాలీ లోపల 1000 పాల్గొన్నారు చెప్పండి నాకు ఆశ్చర్యం. ఎందుకంటే వీళ్ళు ఇట్లా పాల్గొన్నారని ఇంటర్నెట్ లో చూశాను. అక్కడ 8 కమ్యూనిస్ట్ పార్టీలు, 8 కమ్యూనిస్ట్ పార్టీలు దాంట్లో భారతీయ మీడియా పేరు పెట్టాలని చెప్పారు. కమ్యూనిస్ట్ పార్టీ మాత్రం పాల్గొన్నారు. దాంట్లో వాళ్ళ సభ్యత్వం ఎంత అని చెప్పాలంటే 512 సభ్యత్వంతోనే ఇదివరకు ఇంటలెక్చువల్స్ గా మాట్లాడేటువంటి వాళ్ళు లండన్ మహానగరంలో 1015 ప్రదర్శన చేశారని ఒక ఫస్ట్ క్యాపిటల్ సెక్రటరీ అక్కడ జరిగినటువంటి వచ్చింది అని మనం గమనించాల్సినటువంటి అవసరం. అలాంటి స్థితి ఇప్పుడు ఉందా ఇక్కడ ఉంది? ఎందుకో చెప్పాలంటే
ఈ రోజున మొత్తం సమాజాన్ని వైదిక యుగానికి లేకపోతే మనుష్యులు యుగానికి తీసుకొచ్చేటువంటి ఫోర్సు వాళ్ళ రాజకీయంగా ఉండేటువంటి మనకు వచ్చింది. అలాంటిది ఎలాంటి ఫోర్స్ వచ్చింది చెప్పేటంటే వాళ్ళు ఏమి వెనుకొచ్చుకోవాలి, మొత్తం వచ్చేస్తా ఉన్నారు. అదే కాదు ఆర్థిక సంక్షోభం ఏ పరిస్థితి వచ్చిందంటే అసలు వ్యవసాయం అనే సంక్షోభం మా మిత్రులు వ్యవసాయం చేస్తూ ఉన్నారంట, ఎంత సంక్షోభం ఉందో ఆయన నాకనే ఎక్కువ చెప్పండి. చాలా సంక్షోభంలో ఉండేటువంటి పరిస్థితి వ్యవసాయం, అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ అక్కడ ఒకప్పుడు మిడిల్ క్లాస్ నుంచి ఎక్కడైనా భావాలు పుష్పించబడేవి పోయేది. వాళ్ళు ఉన్న వాటి దగ్గర వాళ్ళకి ఆలోచన చేయాలి, సపోర్ట్ ఇట్లా దోపిడీ ఆలోచించారు, ఎట్లా విముక్తి కావాలో తిండి ఎట్లా అని చెప్పని ఆలోచిస్తుంటాడు తిరిగివాడు. మధ్యతరగతి వారి నుంచి భావాలు ఉత్పన్నం అవుతాయి. ఆ భావాలు ఉత్పన్నం ఏదైతే ఉందో కమ్యూనిస్ట్ పవర్ కానీ నేషనల్ పవర్ కానీ ఏ భావాలు కానీ ఉత్పన్నం అవుతాం, ఆ భావాలు ఉత్పన్నం లోపలనే కమ్యూనిస్ట్ ఎట్లా భారతదేశంలో విప్లవం తీసుకురావాలని చెప్పని మాట మన యొక్క గురుతు లోపల 16 చెక్కలే కమ్యూనిస్ట్ పార్టీ 16 చెక్కలే బాబు ఎవరి ప్రోగ్రామ్ వాడుకున్నారు. ఆ ప్రోగ్రామ్ సర్టిఫికెట్ కూడా 64 ఏర్పడ్డ ప్రోగ్రామ్ ఒక అంతకుముందు ఏర్పడ్డ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, దాదాపు 50 సంవత్సరాల అనుభవం మాకు ఏ ప్రోగ్రామ్ కరెక్ట్ ఏది కరెక్ట్ అని విమర్శించుకుందాం. కానీ కామన్ శత్రులు వీడు అని చెప్పని అందరూ గుర్తించేటట్టు కామన్ శత్రువు వీడు అన్నప్పుడు మనకు తగ్గడానికి వేదిక ఉంది. అదే కాదు ఇంకొక విషయం ఏదైనా చెప్పండి కామన్ శత్రువు వీడు ఒకటే వేదికనే కాదు. అలాగే ఏం చెయ్యాలి ఏ పరిస్థితుల్లో అని చెప్పుకుందాం కూడా ఒక కామన్ అభిప్రాయంగా ఉండేటువంటి పరిస్థితి. ఇలాంటి స్థితిలో మనకు వైషమ్యాలు కానీ ఇది అంటే ఒక విధంగా చెప్పాలంటే వైషమ్య ఫ్యూచర్ అంటే అగ్రెసిటీగా ఉండేటువంటి కాంట్రిబ్యూషన్ కాదు. వైవిధ్యం వైవిధ్యం పూర్తమైంది కాదు, వైషమ్య పూర్తమైన వైవిధ్యం కాకపోతున్నారు. మిత్ర వైవిధ్యం ఈ మిత్ర వైవిధ్యాన్ని సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా అది ప్రతి ఒక్కరు కూడా కమ్యూనిస్టులు అందరూ కూడా ఇవాళ ఆయనే విడిపోయినప్పుడు అతను కలిసి ఉండాలని చెప్పని అంటున్నారు. అప్పుడు ఓ ఇదంగా చెప్పాలంటే విడిపోవడం తప్పు అని చెప్పంటే ఇంకో తప్పు. ఎందుకంటే మార్క్స్ ఎంగిల్స్ కూడాను తమ సిద్ధాంతాన్ని పురిచేటప్పుడు వివిధ రకాల వాటిలో సిద్ధాంతిక పోరాటం చేశారు. లెనిన్ కూడాను ప్లాటోతో పోరాటం ఎవరైతే కమ్యూనిస్టులు తీసుకొచ్చాడో ఆయనతో వ్యతిరేక పోరాడాడు, అది మెన్షెవిక్లో పోరాడు, సోషలిస్ట్ రెవల్యూషనరీకి పోరాడు, మొత్తం కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రలన్నింటిలో కూడా మనం అన్ని దేశాల్లో కూడా అన్ని ముఖాలు ఎక్కువ వచ్చినాయి. కానీ ఈ రోజు పరిస్థితి ఏంటంటే అంతర్జాతీయమైన పరిస్థితి కానీ ఈ రోజున పరిస్థితి కానీ ప్రపంచమే మార్కెట్గా ఏర్పడుతున్నప్పుడు ఈ పరిస్థితి లోపల అన్ని వామపక్షాలు ఏర్పడాల్సినటువంటి అంతర్జాతీయంగా వెళ్ళేటప్పటిది ఇండియాలో కూడా ఆ వేదిక ఏర్పడు. ఆ వేదికను ఈ రోజు ఉపయోగించుకోవాల్సినటువంటి ఇదివరకు ముందు కులాన్ని ఒక్క సాయంలో ఉపయోగించారు, రిజర్వేషన్ పేరు అయిపోయారు అయిపోతే సాయంగా ఉపయోగించారు. ఇవాళ కులాలని కులాలుగా వచ్చేటప్పటికీ వృత్తులన్నీ పోతా ఉంటే నాశనం అయిపోతాం. కానీ వాళ్ళకి వెంటనే ఉద్యోగాలు దానట్టు అలాంటి సందర్భంలో ఏంటి సోషల్ ఫోర్సెస్ యూటిలైజ్ క్లాసెస్ ఆ విధంగా యూటిలైజ్ అవుతున్నప్పుడు రోజున వామపక్షాల ఐక్యం ఎంత అవసరమో వాళ్ళ సోషల్ ఫోర్సెస్ కూడా తీసుకెళ్ళవలసిన అవసరం అవుతుంది. వీళ్ళందరినీ కూడగట్టాల్సినటువంటి ఎవరు అంటే కమ్యూనిస్టులు తినేటట్టుగా ఉండేటువంటి వాళ్ళు యువకులుగా ఉండేటువంటి కమ్యూనిస్ట్ నూతన కమ్యూనిస్టులు అవుతున్నారు వాళ్ళ ఆదర్శప్రాయంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళు మొట్టమొదలు తాగుడుకు విముక్తి కావాల్సినటువంటి అవసరం, సోషల్ ఫోర్సెస్ గా వచ్చినప్పుడు తాగు విముక్తి అవసరం. నేను పేరు చెప్పను కానీ తాగు తప్పేంటి అనేటువంటి కమ్యూనిస్టులు కూడా తాగు తప్పేంటి ఓడగా ఉంచుకోవచ్చునే వాళ్ళు కూడా అందుగురించి చెప్పండి వాళ్ళని ఎంతగా చెప్పండి అందుగురించి చెప్పాలంటే ఈ నైతిక సూత్రాలు ఏదైతున్నాయి ఈ వామపక్షాలు కలవటం సోషల్ ఫోర్స్ కలవటం దాంట్లో నాయకులు గాను కార్యకర్తలు గాను ఏ లెవెల్ గా ఉన్నటువంటి వాళ్ళైనా కూడా ఒక విధంగా ఒక మూసలో ఉన్నాడు నాయకులనే వాళ్ళు ఒక మూసలో ఉండాలని కాలం చెప్పారు. ఆ మూస ఏంటంటే తాగు చేసుకోవడం కూడా కులాన్ని పరిగ్రహించకపోవడం కూడా కులాన్ని గుర్తించకపోవడం కూడా మతాన్ని గుర్తించకపోవడం కూడా ఆ దానికి పునాది అంతేకాదు. ఇదో ముందు మన ఆదర్శ వివాహం చేసేవాళ్ళు చక్కగా తండ్రి పూల వివాహం చేసుకున్న వాళ్ళు ఉండి మన కమ్యూనిస్టు విజయం ఎంత చివరిందంటే మళ్ళీ వాళ్ళే వైదిక పద్ధతులు పెళ్లి చేసే వాళ్ళు పిల్లలు
అది మన చరిత్ర. ఆ తండ్రి పూర్ణ చేసినటువంటి పరిస్థితి అది మన ప్రభుత్వం కాకుండా ఇవాళ మనకు ఇదివరకు ఏమంటున్నారు ఆడంబరంగా కట్టు పెట్టు ఐదేం దానికి చేయవద్దు ఆపిదేంట తండ్రి లేదు సరిపోతూ ప్రమాణ పత్రం చదువుతుంది. ఈ రోజు కూడా ప్రతి కమ్యూనిస్ట్ కార్యకర్త ఆ తర్వాత ప్రతి సామాజిక కార్యకర్త ఇంకొక విషయం మత్తు మాత్రం వీడియో ఇంకోటి కూడా అనుకోవాల్సింది ఏంటంటే రెండే రెండు పిల్లర్స్ కులాలు ఒకటే కులం ఏమే చెప్పంటే ఏ కులంలోకి కూడా ఆ వృత్తి చేయాలనేది నిబంధన మనస్ఫూర్తి చెప్పారు. ఆ కులం పిల్లనే చేసుకోవాలనేది రెండవ నిజానికి ఈ రోజున అదే వృత్తి అవలంబిస్తున్న వాళ్ళు ఇప్పుడు ఎవరంటే ఎందుకంటే అది బదలు కాబట్టి ఆ పిల్లలను కూర్చోబెట్టి కానీ అదే పిల్ల అదే దాంట్లో పిల్లలు చేసుకోవాలి అమ్మాయిని చేసుకోవాలి అని ఉంది. అమ్మాయి అమాన్ పెట్టకుండా విముక్తి కాకుండా ఆమె కూడా పురుషులతో సమానంగా సమాన స్థాయి కాకుండా ఈ కులం అనేటువంటి పూజ అది సోచించడం సాధ్యం. అందు గురించి వీళ్ళందరినీ ఎది కావాలని చెప్పాలంటే మొట్టమొదటి ఈ సామాజిక కార్యకర్తలు లేకపోతే బావపక్ష కార్యకర్తలు చేయాల్సింది ఏంటంటే తాము పెళ్లి చేసుకుంటాం అని పిల్లలు అన్నప్పుడు ప్రేమించారా అని అడిగారు. ప్రేమిస్తే అత్యంత సహాయపడుతున్న పాయింట్ అది చేయాలి ఒకటి. రెండో విషయం ఏంటంటే ప్రేమించలేదు మీరే చూడండి అని అన్న అనుకోండి. ఇదివరకు మన కుటుంబ కులంలో చూసేవారు మా కులంలో కాకుండా ఇతర కులంలో చూసేటువంటి మన మన యొక్క అభ్యుదయానికి కమ్యూనిస్ట్కి లేకపోతే ఓ మత్తు వదలడానికి ఒక నిజాయితీ వస్తుంది చెప్పండి నా భావం. అందు గురించి వాళ్ళకి చాలా ఉంది ఒక విధంగా చెప్పాలనుకుంటాను. ఒకటి ఒక మాట చెప్తాను ఏంటంటే ల్యాండ్ షుడ్ నాట్ బి ఏ ప్రాపర్టీ ఇది మార్కెట్ ప్రాపర్టీ భూమి అనేది మార్కెట్ లో సరుకుగా ఉత్పత్తి తీవ్రంగా ఉంటాయి. ఇది అమెరికాలో ఉంటారు ఇక్కడ అది గురించి దాని గురించి చాలా చెప్పుకుంటారు. కమ్యూనిస్ట్ అయిన వాళ్ళు గుర్తుంటే అందరినీ ప్రభావితం చేసేటువంటి అందరినీ ఏదైతే వ్యక్తి మీద ప్రభావితం చేశామో అందరినీ ప్రభావితం చేసేటువంటి కార్యక్రమం రూపొందించగల శక్తి కమ్యూనిస్ట్లకు ఉంది. ఆ కమ్యూనిస్ట్తత్వం ఉంది కమ్యూనిస్ట్ ఏది అందరికీ కాదు దానికి ప్రతి ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ పట్టుకుంటున్నట్టు ఏదో డబ్బు వస్తుందనో లేదో ఏదో వస్తుందని చెప్పండి లేదు ఆశయాన్ని పెట్టుబడి ఉన్నారు. అందు గురించి నిజానికి చెప్పాలంటే వీళ్ళందరూ కూడా కలిసేటువంటి స్ఫూర్తి మన ఎస్పీ ప్రసాద్ గారు కావాలని చెప్పని అవుతారని చెప్పని అది నువ్వే మొదలు పెట్టు ఇచ్చారు రవిపాల్ గారు నిజమే ఒక్కొక్క విషయం చెప్పింది ఏంటంటే ఎందుకు ఉండొద్దంటే రాజకీయ నిజాయితీ ఉంటే సరిపోదు రాజకీయ నిజాయితీ ఉంది లేదో మనం సరే మామూలు సామాన్యులు కష్టం కాదు వ్యక్తిగత నిజాయితీ మనకు కనిపిస్తుంది వాడు సిగరెట్ తాగుతున్నాడా మందు తాగుతున్నాడా అలవాటు ముందు అందుకనే వ్యక్తిగత నిజాయితీ ఉంటే ఆ తర్వాత పునాదిగా రాజకీయ నిజాయితీ ఉండాలి. రాజకీయ నిజాయితీ ఆధిపత్యం ఉంది చెప్పింది కూడా పొలిటికల్ ఐడియాలజీ ఆధిపత్యంలో అదే ఉండాలి. రాజకీయ నిజాయితీ ఉన్నది కానీ వ్యక్తిగత నిజాయితీ ఉంది రాజకీయ నిజాయితీ చెప్తున్నప్పుడు ప్రమాదం ఎందుకంటే భీష్ముడు ద్రోణుడు రాజకీయ నిజాయి వ్యక్తిగత అద్భుతంగా ఉన్నది కానీ దొంగల సభలు కూర్చుంది భీష్ముడు ద్రోణుడు సభలు కూర్చుంది వాళ్ళిద్దరు పోయి దుర్యోధన దుశ్యాస సభలు కూర్చొని ఎన్ని ఘోరాలు జరుగుతున్నా మౌనంగానే ఉన్నది అది కూడా తప్పే. అందుకనే నేనేం చెప్పింది పొలిటికల్ ఐడియాలజీ షిఫ్ట్ పెట్టే అప్రహాండ్ పాలిటిక్స్ షిఫ్ట్ పెట్టే అప్రహాండ్ అనేది రెండు ఉండాలి. అది ఉన్నదో మనకు ఎడ తెలుస్తుంది రాజకీయంగా ఉందో లేదు అది వ్యక్తిగత నిజాయితీ అంటే తెలుసు. రెండు ఉంది రెండు కలుపుకొని తీసుకెళ్ళిపోతేనే కమ్యూనిస్ట్ పార్టీ అవుతుంది ఒకటి. రెండవది ఆ రోజు ఏ పరిస్థితి వియత్నాంలో ఉందో ఈ రోజు అదే పరిస్థితి రూపం మారింది సారం అదే. ఎందుకంటే నయావలసవాదం అంటే నియో కమ్యూనిజం అంటే మొత్తం పరిశ్రమలన్నీ వాళ్ళే అన్ని రకాల పరిశ్రమలు సామ్రాజ్యవాదులు అమెరికన్ సామ్రాజ్యవాదులు భారతదేశంలో బంగ్లాదేశ్లో పాకిస్తాన్లో అంతట ప్రపంచమంతా అన్ని వాళ్ళే అన్ని పరిశ్రమలు వాళ్ళే అయినప్పుడు మొత్తం దోపిడీ అవుతుంది. భారతదేశంలో పరిశ్రమలను మూతబడి హైదరాబాద్లో ఉన్న పరిశ్రమలను మూతబడి సామ్రాజ్యవాదులు ఉత్పత్తులు మాత్రమే అమ్ముకునే పరిస్థితి భారతదేశంలో ఉన్నప్పుడు ఆ పోరాటాన్ని ఇక్కడ కూడా మొదలుపెట్టాల్సిన అవసరం. అప్పుడు ఏది పోరాటం జరిగిందో ఇప్పుడు కూడా ఎటువంటి పోరాటమే మత్తు పదార్థాలు వ్యతిరేకంగా వియత్నాంలో ఏది జరిగిందో హోచిని ఏం చేసినాడు ఇప్పుడు కూడా చేయాల్సిన అవసరం ఉందనేది అనిపిస్తున్నది. మనం భోజనానికి వెళ్లే ముందు చివరి వక్తగా అబ్బ ఉండగా పవన్ రెండు నిమిషాలు మాట్లాడుతాడు మన తర్వాత భోజనం అదే పవన్ వెళ్ళిపోతాడు.